హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చెన్నకేశవ స్వామి సేవ అండి. అది కూడా 101 దైవాలతోనే చేస్తారండి. ఇలాంటి సేవ చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే. ఆ అదృష్టాన్ని మీ అందరికీ కూడా పంచుదామని చెప్పి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి, ఈయనండి చెన్నకేశవ స్వామి అంటే ఇలానే ఉంటారు. స్నానాలు అవి చేయించిన తర్వాత 101 దైవాలకి కూడా ఇలాగా కలర్స్ తోటి బొట్లు పెట్టి అలంకరిస్తారండి. చూడండి ఎంత అందంగా అలంకరిస్తున్నారో, చూశారు కదా. ఇలా అలంకరించిన తర్వాత వస్త్రాలు కూడా అవి కడతారండి. చూడండి, ఇలాంటి సేవ చూడాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలని నేను అనుకుంటున్నానండి నేనైతే. చూడండి, ఇలా అలంకరించిన తర్వాత వస్త్రాలు అలంకరిస్తున్నారండి. బొట్లు అవి పెట్టిన తర్వాత వస్త్రాలతో అయితే అలంకరిస్తున్నారు. అవి కూడా రంగురంగులుగా మాలలు అలాంటివి వేస్తారండి, దండలతోని చక్కగా అలంకరిస్తున్నారు. మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోకి స్పందించి నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, మాటల్లో చెప్పలేను. చూడండి, ఇలానే ఎప్పుడూ ఆదరించాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్ని కూడా. ఇలా అలంకరించేసిన తర్వాత మాలలు వేస్తారండి, పూలదండలతోటి కూడా అలంకరిస్తారు. ఇలా అలంకరించేసిన తర్వాత నాకు తోచినంత కానుకగా ఇచ్చానండి స్వామివారికి, చెన్నకేశవ స్వామివారికి తోచినంత కానుక సమర్పించుకున్నానండి నేనైతే. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి. కన్నుల పండుగగా ఉంది. ఈ సేవ చూడటం అనేది నా అదృష్టంగానే భావిస్తున్నానండి. ఎందుకంటే సన్నారాయుడు స్వామి సేవ చేస్తూ ఉంటారు కానీ చాలా తక్కువ దేవుళ్ళని తీసుకొచ్చుకొని చేస్తారండి, తక్కువ దైవాలను తెచ్చుకుంటారు స్తోమతకు తగ్గట్టుగా. అలాగని ఇంత ఎక్కువ దేవుళ్ళని 101 దైవాలని మాత్రం ఎవరు తెచ్చుకోరండి. అలా చేయాలంటే చాలా అదృష్టం ఉండాలండి. చూడండి, నేను ఇప్పటి వరకు నా జన్మలో నేను ఇప్పటి వరకు చూడలేదండి. పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. 101 దైవాల సేవ చూడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆ అదృష్టాన్ని మీ అందరికి కూడా పంచాలని చెప్పి ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, అంకమ్మ తల్లి పెట్టండి. ఇది అంకమ్మ తల్లి ఉంటారంటారు. ఇందులో పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నారండి, తాంబూలాలు. చూడండి, ఈ పక్కనవేమో స్వామివారి ఆయుధాలండి. అంకమ్మ తల్లిని అయితే ఇలా అలంకరించేశారండి. ఇవి స్వామివారి ఆయుధాలండి. అలా అవి చెన్నకేశవ స్వామివారి ఆయుధాలండి. కొండ చక్రాలు పిండలు సామ్రాణ్య దూపాలు సగల వైభోగాలు సాగినే మా చల్ల చెన్నయ్యకు జయ మంగళ శుభ మంగళ. అన్నలు తమ్ములు ఆశయ సూపు ఆనందమాడేది అయ్యలకును జయ మంగళ శుభ మంగళ. తల్లి కనకాంబరము తీరగట్టింది తల్లి సొమ్ములెన్నో అడుగడుగు గజ్జలు తనుకు బాబిటి పట్టు అమరంగా కూర్చున్న అంకమ్మకు జయ మంగళ. పాలమాజాపురే పట్టణమునల కొన్న వెలసిటివి పలనాటి వీరులకును పలనాటి వీరులకు ప్రత్యక్షమైనట్టి చావకమ్మ చల్ల చెన్నయ్యకు జయ మంగళ శుభ మంగళ. చెన్నకేశవ స్వామికి అలాగే అంకమ్మ తల్లికి మంగళహారతులు పాడారండి. మంగళహారతులు పాడిన తర్వాత స్వామివారికి హారతులు ఇచ్చి దైవాలను అయితే పైకి లేపారండి స్వామివారిని. 101 దైవాలను కూడా అలా ఒకళ్ళు తీసుకుని పైకి లేపిన తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుందండి.
కాసేపు ఇక్కడ నైవేద్యాలు అవి పెట్టారండి. అవి పెట్టిన తర్వాత ఊరేగింపుగా బయలుదేరతారండి. 101 దైవాలు కూడా ఊరేగింపుగా తీసుకువెళ్ళిన తర్వాత లోపల పెట్టి నైవేద్యాలు పెడతారండి. మళ్ళీ స్వామివారికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఈ సేవ చూడడం అనేది నా అదృష్టం అని అనుకుంటున్నాను. పదే పదే చెప్తున్నానండి, ఎక్కడ దొరకదండి మనకి ఇలాంటి 101 దైవాల సేవ చూడాలంటే. చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. నేనైతే అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. చూడండి, చాలా దేవుళ్ళు ఒకసారి కళ్ళతో చూడడం చాలా మనశ్శాంతిగా అనిపించిందండి నాకైతే. చూశారు కదా, 101 దైవాలతోటి చెన్నకేశవ స్వామి సేవ అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. మరో వీడియోలో కలుసుకుందామండి.